జనరల్గా ఏ స్పోర్ట్స్కైనా సరే ఒక డైట్ లేదు అని అంటే వాళ్ళ ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంటుంది. జనరల్గా మీ బైక్ రేసర్స్కి ఎలా ఉంటుంది? సో ఇది రోజు ప్రాక్టీస్ చేయలేమండి. సో ఇది ఎందుకంటే ఇది రోడ్ పైన ప్రాక్టీస్ చేసేది కాదు, ఐ మీన్ ఇంటి బయటకు వచ్చి ప్లే గ్రౌండ్లో కానీ సో అట్లా చేసేది కాదు. ప్రాక్టీస్ చేయాలంటే సర్క్యూట్కి వెళ్ళాలి. ఓకే. సో మన హైదరాబాద్లో కూడా టు బి ఫ్రాంక్ పెద్ద సర్క్యూట్స్ లేవు. మేమైనా ప్రాక్టీస్ చేయాలన్నా మంత్కి ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ మేము ఒక ట్రాక్ని రెంట్కి తీసుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ 20 people అట్లా మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఒక 5-6 hours వెళ్తాం. ఓకే. సో అంటే రోజు దొరికే ప్రాక్టీస్ అయితే అస్సలు కాదు, మంత్కి ఒక 2 times ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాము ఒకవేళ రేస్ ఉన్నా లేక. సో ఇంకా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం అందరినీ ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి. కానీ కష్టం కదా ఇలా ఒక గ్రౌండ్ మీరు అంటే ఒక సర్క్యూట్ని రెంట్కి తీసుకొని? అవునండి. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉందా మీకు నిజంగా? లైక్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఒకవేళ సర్క్యూట్ని మేము రెంట్కి తీసుకోవాలన్నా. సో మేము ఒక 20 members అట్లా పెట్టుకుని స్ప్లిట్ చేసుకుంటాం. సో మేమే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము ఒక 3 years ముందే. నేషనల్ రేసర్స్ మేము చేసే వాళ్ళందరం కలిసి రేసెస్ అనే గ్రూప్తో మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఒక స్లాట్స్ లాగా సో ఒక 20 members స్ప్లిట్ చేసి సో అందరం కలిసి ఒక ట్రాక్ బుక్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటాం. దీనికి కూడా కోచింగ్ అంటూ ఉంటుందా? యా, యాక్చువల్గా కోచెస్ ఉంటారండి దీనికి కూడా. కోచెస్ కూడా నేషనల్ ఛాంపియన్స్. ఐ మీన్ నా కోచ్ ఇమాన్యుయల్ జేబ్రాజ్ అని, ఆయన 7 times నేషనల్ ఛాంపియన్, మన కంట్రీని కూడా రిప్రజెంట్ చేశారు. సో ఆయన 2016 నన్ను చూసి ఇంకా బాగా ట్రైన్ చేసి సో ఆయన చేతులతోనే ఐ మీన్ ఆయన టీంలోనే నేను పార్టిసిపేట్ చేశాను. ఆయన టీం నుంచే నేను రేస్ చేశాను నేషనల్స్లో. సో ఇప్పటివరకు అయితే సో ఆయన వల్ల కూడా ఆయన కూడా నాకు మెయిన్ హెల్ప్ అండి అన్నిట్లో. ప్రాపర్గా గైడ్ చేశారు నన్ను ఏ కేటగిరీస్లో ఏ టైంలో నేను పార్టిసిపేట్ చేయాలి అని. అంటే నేను విన్నది ఏంటంటే ఫస్ట్ టైం మీరు బైక్ రేసెస్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ బైక్ తీసేసుకుని మీ పేరెంట్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారండి కదా, ఏంటి ఆ స్టోరీ ఒకసారి చెప్పండి. అంటే లైక్ పేరెంట్స్ భయపడతారండి ఎవరైనా సరే, మా పేరెంట్స్ అనే కాదు రేసింగ్ అంటే భయపడతారు. సో చెప్పినా ఎలాగైనా రిజెక్ట్ చేస్తారు. నేను రేస్కి వెళ్తున్నాను అంటే ఎలాగైనా వద్దు అంటారు. సో కాలేజ్ నుంచి నేను ఇంట్లో చెప్పలేదు. నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో పల్సర్ వాళ్ళు మన హైదరాబాద్లోనే కండక్ట్ చేశారు ఒక ఈవెంట్, ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ అని. సో ఇంట్లో కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్ని బైక్ అడిగి రేస్ పార్టిసిపేట్ చేస్తాను అని సో వాళ్ళు బైక్ తీసుకుని హాఫ్ డే బంక్ కొట్టి కాలేజ్ అక్కడికి వెళ్ళిపోయాను ఈవెంట్ ప్లేస్కి. సో అక్కడ ఫస్ట్ టైం నేను ట్రాక్లో ఎప్పుడు అప్పటివరకు నాకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి సో అలా బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో ఫస్ట్ టైమే అక్కడ విన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా అందరూ నన్ను రేసర్ అని పిలవడం కానీ ఆ ఫొటోస్ అందరూ వచ్చి సెల్ఫీస్ తీసుకోవటము అందరూ వచ్చి నాతో మాట్లాడడం. సో అక్కడ ఇంకా స్టార్ట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అన్ని ఈవెంట్స్ స్టార్ట్ చేశాను. ఇంకా అన్ని ఏది దొరుకుతుంది పార్టిసిపేట్ చేయడం. యాక్చువల్లీ ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా? ఇంట్లో చెప్పుకున్నారు ఫస్ట్ టైం. కానీ తర్వాత ఈ రేసింగ్ దాంట్లో కాంపిటీషన్లో మీరు విన్ అయ్యారు, పేపర్లో వచ్చింటుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమన్నారు పేరెంట్స్? రేస్ అయిపోయిన తర్వాత కాల్ చేశాను నేను. నేను విన్ అయిన తర్వాత ఇంట్లో సో నాకు కొంచెం లేట్ అవుతుంది, ఒక చిన్న ఈవెంట్కి వచ్చాను, నాకు సరిగ్గా వినిపించట్లేదు, మళ్ళీ కాల్ చేస్తాను మీకు అని చెప్పాను. రేస్ అయిపోయి విన్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న రేస్ ఉంటే వచ్చాను, దానిలో విన్ అయ్యాను, ఇంటికి వస్తున్నాను అని ముందే కాల్ చేశాను. కానీ సో ఇంటికి ట్రోఫీతో పెద్ద సర్టిఫికెట్తో ఇంకా నా ఫ్రెండ్స్ని వేసుకునే లేటప్పటికీ ఇంట్లో కూడా ఏం అనలేదు. సో అలానే నాకు మొత్తానికి తిట్టడం కానీ అలానే ఫుల్ సపోర్ట్ చేయడం అలా లేదు. నేను ఆల్రెడీ తప్పు చేశాను, ఆ తప్పుకి వాళ్ళు తిట్టకుండా ట్రోఫీ తీసుకెళ్ళాను. ఓకే. సో అది అడ్వాంటేజ్ తీసుకున్నా, ఏమనలేదు కదా అని చెప్పి. సో అక్కడి నుంచి అన్నీ అంత చేశాను, ఏది చెప్పకుండా చేశాను. దాని తర్వాత కూడా ఏదో విజయవాడలో ఈవెంట్ ఉందంటే సో మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ బైక్ వేసుకుని అక్కడికి వెళ్ళి రేస్ చేసి మళ్ళీ విన్ అయ్యి ట్రోఫీ తీసుకుని వచ్చాను. తర్వాత చెప్పాను సో ఇలా వెళ్ళాను నేను పార్టిసిపేట్ విన్ అయ్యి వచ్చాను. అప్పుడు కూడా చెప్పలేదా? అప్పుడు కూడా చెప్పలేదు. సో విజయవాడ బైక్ వేసుకుని వెళ్ళి రేస్ చేస్తున్నా అంటే అసలు వద్దంటారు కానీ తెలియని ఏరియా ఏమైనా అయినా సరే అలా అలా భయపడతారని చెప్పలేదు. హెల్మెట్ అది పెట్టుకుని సేఫ్ మెజర్స్ అంటే ప్రాపర్ గేర్ లేకుండా ట్రాక్లోకి కూడా అడుగు పెట్టినివ్వరండి. ఏ రేసర్ అయినా సరే వాళ్ళ ముందు చెక్ చేస్తారు. అంటే మన సూటే కాదు లోపల ఇంకా ప్రొటెక్షన్స్ ఉంటాయి, బ్యాక్ అండ్ చెస్ట్ ప్రొటెక్టర్స్, అవన్నీ చెక్ చేసి ట్రాక్ లోపల పంపిస్తారు. జనరల్గా ఆ సేఫ్టీ మెజర్స్ లేకుండా అసలు పంపించే ఛాన్సే లేదండి. ఇంకా నేషనల్ ట్రాక్స్లో అయితే
లైక్ హెల్మెట్ అప్రూవల్స్ కూడా స్నెల్ సర్టిఫైడ్ ఐసీఈ సర్టిఫికేషన్ ఆ సర్టిఫికేషన్ ఉంటాయి అవే అప్రూవ్ చేస్తారు మళ్ళీ ఏ హెల్మెట్ అంటే ఆ హెల్మెట్ కూడా అలా వచ్చారు. సో సేఫెస్ట్ స్పోర్ట్ అండి, లైక్ అంటే అందరూ అనుకు అందరూ భయపడాల్సినంత డేంజరస్ స్పోర్ట్ అయితే అస్సలు కాదు. ఏ స్పోర్ట్ అయినా కామన్, క్రికెట్లో కూడా దెబ్బలు తగులుతాయి, సేమ్ అదే రేసింగ్లో కూడా. కానీ ఇప్పుడు మీరు రేసర్స్ వేసుకుని డ్రెస్ ఏదైతే ఉంటుందో అది మీ ఓన్గా తీసుకోవాల్సి ఉంటుందా? యా డిపెండ్స్ అండి, అంటే మనం ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఇనీషియల్గా మనం రేసింగ్లో వెళ్ళే స్టేజెస్లో మనమే అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. మనమే అంటే మెయిన్ ప్రాక్టీస్ చేయాలన్నా మనకు అవి కావాలి. సో ఫస్ట్ అంటే డైరెక్ట్ మనకు స్పాన్సర్స్ రారు, ఏదైనా ప్రూవ్ చేసుకుంటేనే స్పాన్సర్స్ వస్తారు. సో ప్రాక్టీస్కైనా ఫుల్ బాడీ గేర్ కావాలండి. సో ముందు తీసుకుని ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.